माय डियर फ्रेंड्स इप्पुडु मनकि యాక్టివిటీ సంబంధించిన డెమో ఇవ్వబోతున్నామండి. దీంట్లో ఈ రెండు గ్లాసులు కూడా వాటర్ పోసాము. పోసిన తర్వాత ఒక దాంట్లో యాక్టివిటీ 10 డ్రాప్స్ వేసామండి. దీంట్లో వేసి మందారాకుల్ని దీంట్లో ఒక మందారాకుని ముంచాను మామూలు వాటర్లో. ఇంకొక దాంట్లో యాక్టివిటీ పచ్చొక్కలు వేసిన దాంట్లో ఇంకో మందారాకు ముంచామండి. ఈ రెండింటిని పట్టుకొచ్చి మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా స్ప్రెడ్ అయిందో యాక్టివిటీ అన్నది. యాక్టివేటివ్ వేసినటువంటి లిక్విడ్ మందారాకు ఇది సమానంగా చక్కగా ఒక డ్రాప్ గ్యాప్ లేకుండా బిందువులు కట్టకుండా సమానంగా విస్తరింపజేసిందండి. ఇదేమో మామూలుగా వాటర్లో ముంచి లేపింది. చూడండి ఎలాగా గ్యాప్లు ఉన్నాయో. గ్యాప్లు చూసారు మీరు అర్థం తప్పండి. ఇక్కడ చూసారా గ్యాప్లు ఉన్నాయండి. అంటే కొన్ని చోట్ల తడి అంటుకుంది, కొన్ని చోట్ల తడి అంటుకోలేదు. ఓకేనా? గ్యాప్లు ఉన్నాయండి. దీంట్లో ఎక్కడైతే గ్యాప్ ఉందో ఆ ఏరియాలోనే మనకి పురుగు ఆశిస్తుందండి పంట మీద. ఓకేనా? సో ఇక్కడ చూడండి ఇది యాక్టివేటివ్ వేసినటువంటి వాటర్లో ముంచినటువంటి మందార. ఎక్కడైనా గ్యాప్ ఉందండి? అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా సమానంగా అంటుకుందండి వాటర్. అంటే వాటర్కి సహజంగా ఏమవుద్దంటే ఇటువంటి సర్ఫేస్ల మీద బిందులుగా ఏర్పడడం తప్ప సమానంగా విస్తరించే అలవాటు లేదు దానికి. కానీ అటువంటి వాటర్ని కూడా మన యాక్టివేటివ్ చక్కగా సమానంగా విస్తరింపజేసిందండి. చూసారా? ఇది మామూలుది, ఇది మామూలుది, ఇది యాక్టివేటివ్ వేసింది. సరే, అంత డిఫరెన్స్ కనబడుతుందో మనకి. ఆ బిందువులు అనేది కట్టకూడదండి. బిందువులు కట్టిందంటే మనకి పురుగుల మందు కొంత వేస్ట్ అవుతుందన్నమాట. ఇది చూడండి సమానంగా విస్తరింపజేసింది, యాక్టివేటివ్ వేసింది. లేనిది బిందువులు గ్యాప్లు గ్యాప్లు ఉందన్నమాట. ఓకేనా? సో దీన్ని బట్టి అర్థం ఏంటంటే 3 kL ఉన్నటువంటి యాక్టివేటివ్ అనే లిక్విడ్ మనం పురుగుల మందు కొట్టినా కలుపు మందు కొట్టినా అది ఎరువులు జల్లినా వాటిలో కానీ వీటిని మీ ఇచ్చినటువంటి పాళ్ళ ప్రకారం కలిపి జల్లినట్టయితే మీకు దిగుబడి పెరుగుతుందండి. తర్వాత పురుగుల మందు ఖర్చు తగ్గుతుంది. అలాగే మరి నెక్స్ట్ బాటిల్ తీసుకురండి. పురుగుల మందు ఖర్చు తగ్గుతుంది, కూలి ఖర్చు తగ్గుతుంది, నెక్స్ట్ దిగుబడి పెరుగుతుంది, గ్రోత్ ఎక్స్ట్రా వస్తుందండి. మామూలుగా వచ్చే యాక్టివేట్ చేయండి, దిగుబడి పెరుగుతుంది. 30-40% గ్రోత్ గ్యారంటీ పెరుగుతుందండి. సో ఇప్పుడు ఇది యాక్టివిటీ అనమాట. వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి. సైంటిస్టులు కనిపెట్టారు, రైతుల కోసం కనిపెట్టారు. మన దేశంలో 50% ఎవో రైతు వారికి ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం ప్రోడక్ట్ని పరిచయం చేసి వాళ్ళ పొలాల్లో వాడించి దిగుబడి పెంచి వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కడం చేసుకున్నట్టయితే వాళ్ళు హ్యాపీగా ఉంటారండి. వాళ్ళు హ్యాపీగా ఉంటే మనందరం కూడా సంపూర్ణంగా మనం హ్యాపీగా ఉంటాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.